పోయిండు. ఆయన కార్యక్రమంగానే ఉత్సాహంగా అన్న మస్తోట్లు పడ్డాయన్నా మస్తోట్లు పడ్డాయని చెప్తున్నాడు. నేను ఇదంతా మోడీ శకం అని చెప్పిన మోడీ శకం నడుస్తుంది సైదిరెడ్డి. ఆదిలాబాద్కు నల్లగొండకు తేడా లేదు, మహబూబ్ నగర్కి ఖమ్మంకు తేడా లేదు. ఎవరు ఎక్కువ పని చేసుకోగలిగితే, అర్థం చేసుకొని దాన్ని ప్లాన్ చేసుకోగలిగితే వాళ్ళకు రిజల్ట్ వచ్చేటువంటి ఆస్కారం ఉంది ఈ ఎన్నికలు అని చెప్పి. సీన్ సపోర్ట్, కనపడే సపోర్ట్ మీకు 30% 40% కూడా ఉండదు, కానీ కనపడని సపోర్ట్ ఈసారి 70% కంటే ఎక్కువనండి. ఈసారి లెక్కలన్నీ కాకి లెక్కలు వేసుకుంటా అంటారు. టీఆర్ఎస్ పార్టీ 90 సీట్లు, 88+2 రేబల్స్ 90 సీట్లు గెలిచింది. ఒక్కొక్క పార్లమెంట్ పరిధిలో 400,000 5 లక్షల మేరటి ఇచ్చింది. తదుపరి వచ్చిన ఎన్నికల్లో నామినేషన్ వేయడానికి కూడా ఎవరు సాహసం చేయలే ఇతర పార్టీలు. అంటే అప్పుడు నేను టీఆర్ఎస్లో కావాలని చెప్తున్నాను. బీజేపీ నామినేషన్ అంటే జంకింది, కాంగ్రెస్ వాళ్ళు నామినేషన్ అంటే కూడా జంకింది. ఎందుకంటే ఓడిపోవడానికి కదా నామినేషన్ చేసే పరిస్థితి వచ్చింది. కానీ 4-5 నెలల కాలంలోనే ప్రజలందరూ కూడా రివర్స్ అయ్యి కేసీఆర్ హాంకారాన్ని ఆపాలి, కేసీఆర్ గుణపడని చెప్పాలి, ఏదో రెండవసారి కూడా అధికారం ఇస్తే మంచి చేస్తారని చెప్పి భావిస్తే మంత్రివర్గం కూడా వేయకుండా చాలా అహంకారపూరితంగా మాట్లాడుతుందని చెప్పి భావించి ఇవాళ 4 సీట్లు భారతీయ జనతా పార్టీ గెలిచింది, 3 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది, 2 సీట్లు అతి తక్కువ మార్జిన్తో ఓడిపోయాం. అంటే దాదాపుగా 9 సీట్లు కోల్పోయింది. అంటే 4 నెలలకే కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ పార్లమెంట్లో 4.5 లక్షల మెజార్టీ ఉన్న టీఆర్ఎస్ పార్టీ 4 నెలల్లో 4.5 లక్షలు ఆవిరైపోయి 100,000 మెజార్టీతో భారతీయ జనతా పార్టీ గెలిచింది అని. అర్థం కావాల్సిందంటే మాకు సర్పంచులు ఉన్నారు, మాకు ఎంపీటీసీలు ఉన్నారు, మాకు ఎంపీపీలు ఉన్నారు, మాకు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇవి పనిచేయవు. జాగీర్లు కాదు, ప్రజల జాగీరుది. అందుకే నల్లగొండ జిల్లా కూడా ఇవాళ 100% మీకే ఆశ్చర్యం ఉండొచ్చు. కాంగ్రెస్ పార్టీ టేబుల్ మీద కూర్చున్న కుటుంబం కూడా బీజేపీ కొట్టేసింది. బీఆర్ఎస్ పార్టీ టేబుల్ దగ్గర కూర్చుని కండు వేసుకున్నాడు కూడా బీజేపీ కొట్టేసింది. కారణం ఏంటి అంటే దానికి కారణం ఉన్నది, మోడీ గారి ఉపన్యాసాలకు ప్రేరితులు కాలేవి, బాయి బాయి చెప్తే కాలే, మన మీద ఆశ పెడితే కాలే. 10 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారు దేశ యావత్ ప్రజానీక హృదయాల్లో చోటు సంపాదించుకున్న బిడ్డ మోడీ గారు. దీన్ని ఎవ్వరు కాదారు. ఇవాళ 10 ఏళ్ళు మీకు తెలుసు, ఒకసారి కౌన్సిలర్ అయితే నెగిటివ్ అవుతుంది, 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఎన్నికల మీద నెగిటివ్ ఉంటుంది. కానీ 10 ఏళ్ళ తర్వాత ఇవాళ మోడీ గారు 370 సీట్లు గెలిపించి ఇస్తామని చెప్పి ప్రజలు భావిస్తాను. ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్, అప్ కీ బార్ 400 బార్. కారణాలు అనేక ఉన్నాయి, దాని జోలికి నేను పోను. కానీ ఒక 4 ఇష్యూస్ చెప్పిపోతాను. ఇంతకుముందు మా మిత్రుడు ఎంపీ గారు కొన్ని విషయాలు చెప్పాడు. కాంగ్రెస్ పార్టీకి మనకు తేడా ఏంటి అని చెప్తే నక్కకు నాగలోకానికి తేడా అని వాటికి చెప్తున్నాం. కానీ అది కేవలం మాటలు కాదు. ఇంతకుముందు ఆయన చెప్పినట్టుగా 76 ఎయిర్పోర్ట్లు ఉంటే 153 ఎయిర్పోర్ట్ నిర్మాణం అనేది విత్ఇన్ పార్టీ చేశారు. 1947 to 2014 ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 3 ఉంటే మోడీ గారి 10 సంవత్సరాల్లో 16 ఎక్స్ట్రా ఇచ్చిన సందర్భం. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 16 ఇచ్చింది. ఇవాళ జమ్మూ అండ్ కాశ్మీర్, ఇతర నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, దాని 7 సిస్టర్ స్టేట్స్ అంటారు, రక్తపాతం లేని రోజు లేదు, చావు లేని రోజు లేదు. కానీ మోడీ గారి పరిపాలనలో ఎక్కడా జమ్మూ అండ్ కాశ్మీర్ కావచ్చు, ఇవాళ ఎక్కడ నార్త్ ఈస్ట్ స్టేట్స్ కావచ్చు, హింసకు తావు లేకుండా దేశవ్యాప్తంగా ప్రశాంతతకు నిలయమైనటువంటి దేశం భారతదేశం గుర్తుపెట్టుకోడు. ప్రపంచంలో గొప్ప దేశాలంటే 2 పేరు చెప్పేది, ఒకటి అమెరికా, ఒకటి రష్యా, అంతే కదా. ఫస్ట్ వరల్డ్ కంట్రీస్ అని దేన్ని అందరూ అంటే రష్యా అమెరికా అందరూ.
సెకండ్ వరల్డ్ కంట్రీస్ అంటే ఏమంటే బ్రిటన్, ఫ్రాన్స్, జపాన్ ఇలాంటివన్నీ సెకండ్ వరల్డ్ కంట్రీ. థర్డ్ వరల్డ్ కంట్రీ అంటే ఏంటంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్, భారత్ అని ఉంటుంది. కానీ అట్లాంటి థర్డ్ వరల్డ్ కంట్రీ ప్రపంచంలో ఏ స్థాయికి ఎదిగింది తెలుసా? ఇవాళ ప్రపంచంలో స్ట్రాంగ్ పొలిటికల్ లీడర్ ఇవాళ నరేంద్ర మోడీ గారు అండి గుర్తుపెట్టి. ఒకప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్, బ్రిటన్ ప్రెసిడెంట్ ఉన్నటువంటి స్థాయి నుంచి ఇవాళ ప్రపంచంలో స్ట్రాంగ్ పొలిటికల్ లీడర్ నరేంద్ర మోడీ గారు అండి. ఒకప్పుడు మన అబ్దుల్ కలాం అమెరికాకు పోతే అవమానపరిచింది అమెరికా. ఒకప్పుడు మన ముఖ్యమంత్రి హోదాలో నరేంద్ర మోడీ గారు వీసా అప్లై చేస్తే వీసా రిజెక్ట్ చేసింది. గా అమెరికా ఇవాళ మన మోడీ గారు పోతే రెడ్ కార్పెట్తో స్వాగతం మాత్రమే కాదు, సుమా రెడ్ కార్పెట్తో స్వాగతం మాత్రమే కాదు, వాళ్ళ పార్లమెంట్లో మోడీ గారు మాట్లాడుతున్నప్పుడు లేచి లేచి వాళ్ళ సెనేటర్లు సపోర్ట్లు కొట్టి ఇక్కడ మోడీ 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 అంటున్నప్పుడు అమెరికన్ పార్లమెంట్లో మోడీ నేదలు వచ్చింది గది.